దేవుని నామములో యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. మరి దేవుడు మనకు చూపిన కృపను బట్టి, దేవుడు మనల్ని ప్రేమించి తన కృపలో భద్రపరిచి మరొక వారమును దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించే కృప భాగ్యమును మనకు దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి దేవుని సన్నిధిలో మరొకసారి ఈ విధంగా కలిసి మనమందరము యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ ద్వారా కలిసి దేవుని ఆరాధించే కృపను దేవుడు మనకు దినదినము ఆయుషును పొడిగిస్తూ తన కృపలో తనకు సమీపంగా ఉండడానికి తన కృపలో మనం వర్ధిల్లడానికి మనము ఆయన మార్గంలో ఆయన సన్నిధిలో ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండడానికి దేవుడు ప్రతిదినం ఈ విధంగా మనల్ని ఆన్లైన్ ద్వారా వాక్యం వినడానికి వీక్షించడానికి దేవుడు చూపుతున్న ఈ ప్రేమకు దేవునికి మనం ఏమి చెల్లించగలం? కనుక దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చేయడమే దేవుని మహిమపరచడము, దేవుని ఘనపరచడము. కనుక ప్రేమైన వారలారా, దేవుని సన్నిధిలో మనం అందరము విధంగా కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించడము దేవునికి ఎంతో మహిమ, మనకెంతో ఆశీర్వాదము, ఎంతో దీవెన. మరి చక్కటి వాక్యమును మరి మన దైవ సేవకుని ద్వారా మనం విందాం. మరి వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు. మహాపరిశుద్ధుడైన దేవ, మీ ఘనమైన నామంలో ప్రభువా మేమందరము నాయన ఆన్లైన్ ద్వారా ప్రభు మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి ప్రభువా. గత వారంలో నాయన నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు అయ్యా. మీరు మా కోసం నాయన మీ ప్రాణమును మీ అమూల్యమైన రక్తమును చిందించి అయ్యా బలియాగమై మా రక్షణ నిమిత్తమే, మా పాపముల విమోచన నిమిత్తమే నాయన నువ్వు బలియాగమైనవు. ఆ విషయంలో మా ప్రభు గత వారంలో ధ్యానించుకునే కృపనిచ్చావు దేవా, మీకు వందనాలు. మరి యొక్క మాసం అంతట్లో మీ కృపలు మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా ఆరోగ్యంగా మమ్మల్ని సజీవుల లెక్కల్లో జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో ప్రభువా మరొకసారి మిమ్మల్ని ఆరాధించి గణపరిచే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ, మీ సన్నిధిలో మేమందరము కూడి మిమ్మల్ని ఆరాధిస్తుండగా అయ్యా, మీ వాక్యాన్ని వింటుండగా మీ జ్ఞానము తెలివిని మీ నడిపింపును అయినా చక్కటి వాక్యంగా మంచి నేలలో పడిన విత్తనం వలె మీ యొక్క వాక్యమును మా ప్రభు మా హృదయాల్లో నాటుకునే విధంగా మీరు సహాయించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మీ వాక్యమును నాయన మా యొక్క జీవితంలో మా యొక్క హృదయంలో కార్యము చేయలాగున నాయన మీ మా వాక్యాన్ని అంగీకరించటకు సహాయం చేయండి, కృప చూపించమని ఈ యొక్క ఆరాధనంతటిని కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తును మనం ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. No.
నిలుచున్నావేల విడిపించే శ్రీ యేసుడే రక్తమంతా కార్చి ప్రాణాలే బలి చేసి విమోచన దయ చేసెను దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు ప్రత్యేకమైన ఆశీర్వాదములు మీ అందరికీ కలుగునుగాక. ప్రతిరోజు మనతో దేవుడు మాట్లాడుతూ మనల్ని బలపరుస్తూ మనల్ని సరిదిద్దుతూ మనల్ని సరిచేస్తూ మనము తన స్వరూపంలోకి రాగలుగుటకై ప్రభు చేస్తున్న ప్రతి సదుపాయము కొరకై ప్రభు నామమునకు మనం మహిమను చెల్లించవలసిన వారమై ఉన్నాము. కనుక అందరు బట్టి ప్రభు నామమునకు మహిమను చెల్లిద్దాం. మీరందరూ క్షేమమును ఆరోగ్యమును కలిగి ఉండాలని అనుదినము మేమందరము ప్రార్థన చేస్తున్నాం. శిలోహు ఏజీ చర్చి ఫ్యామిలీగా మనం అందరం ఆయా డినామినేషన్కు చెందిన వాళ్ళమైనప్పటికీ మనం అందరము ఒక్క క్రీస్తులోనే మనమందరము ఐక్యత, అలాగనే మనమందరము క్రీస్తులో ఒక కుటుంబంగా ఉన్నామనే సంగతి విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. మన తండ్రి మన ప్రభు అయిన క్రీస్తు, అలాగే సార్వత్రిక సంఘముగా ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆ శరీరంలో మనమందరము అవయములమై ఉన్నాము. కనుక మీ అందరికీ ప్రత్యేకమైన ఆశీర్వాదములు శుభాశిస్సులు మీ అందరికీ కలుగునుగాక. ప్రార్థన చేసుకుని మనము వాక్య ధ్యానంలోకి వెళదాము. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, సర్వాధికారి, సర్వజ్ఞుడ, సర్వేశ్వరుడ, సమస్తము చేయగలిగిన సార్వభౌమాధికారి, మీకు స్తోత్రములు నాయన. న్యాయాధిపతి, మీకు వందనాలు. న్యాయమును జరిగించే దేవా, మీకు స్తోత్రం. నిన్న నేడు నిరంతరము మారని మార్పు లేని మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వకాలాలలో సర్వయుగాలలో నిత్యము జీవించువాడవై ఉన్న మా తండ్రి, నీకు స్తుతి చెల్లిస్తున్నాము. మా తండ్రి, అనేక సంఘటనల ద్వారా, అనేక విషయాల ద్వారా మమ్మల్ని దర్శిస్తూ మాకు అనేక గుణపాఠములను నేర్పిస్తూ అనేకమైన తర్ఫీదులు అనుకరిస్తూ అనేక పోరాటాలలో మాకు విజయమును కలిగిస్తూ మమ్మలను విజయవంతమైన భక్తి జీవితంలోకి నడిపించుచున్న మీ కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రత్యేకమైన మీ సన్నిధి, మీ కృప మా అందరికీ తోడుగా ఉంచండి. మా నాయన, ఈ ఎండ బారి నుంచి మమ్మలందరినీ నీ గాయంలో భద్రపరచండి. అలాగనే నాయన, ఫోర్త్ వేవ్లో ఎలాంటి ఇబ్బందిని, ఇలాంటి ప్రాణ నష్టము, జన నష్టము కలగకుండా ఆయన కాపాడుమని మరొకసారి ఈ పాదముల చింత మేమందరం కలిసి విజ్ఞాపన చేస్తున్నాము, స్తుతి చెల్లిస్తున్నాము. నాయన, ఇది నా వాక్య ధ్యానములో మీరు మాతో ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని, బలపరచమని, సరిదిద్దుమని, సహాయం చేయమని
మీ నామమునకే ఘనతను మహిమను ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ ప్రత్యేకమైన ఆశీర్వాదములు కలుగునుగాక. దేవుని వాక్యములో పరిశుద్ధ గ్రంథము లూకా సువార్త 18వ అధ్యాయంలో కొన్ని సంఘటనలు, కొన్ని తలంపులను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 18వ అధ్యాయంలో మొదటి నుంచి దాదాపు 8 వాక్య భాగాలు వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఒక ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకున్నచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, అన్యాయస్తుడు న్యాయాధిపతి. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలమ్మ తరచుగా వెళుతూ తనకును తన ప్రత్యర్థికిని న్యాయము తీర్చండి అని ప్రతిరోజు మాటిమాటికి అతని దగ్గరికి వెళ్ళి న్యాయము చేయమని కోరుచున్నది. కానీ తాను కొంతకాలము మట్టుకు ఒప్పుకోకపోయేను అని రాయబడ్డది బైబిల్లో. కొంతకాలం ఒప్పుకోలేదు న్యాయం చేయడానికి. అలాగే మన ఆత్మీయ జీవితంలో ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పడంలోని ఉద్దేశం ఏంటి అంటే, మనం విసుకక ప్రార్థన చేయాలి. విసుకక ప్రార్థన చేయాలి అన్నానికి దేవుడి యొక్క ఎగ్జాంపుల్, ఒక ఉపమానాన్ని చెప్పాడు. దేవుడు సువార్తలలో మరి ఉపమానములు చెప్పకుండా ఏ విషయాన్ని కూడా బోధించలేదు. ఉపమానము మనకు అర్థమయ్యే విధంగా ఉంటుందనే ఉద్దేశమే దేవునిది. కనుక మత్తయి రాసిన సువార్త, మార్కు రాసిన సువార్త, లూకా రాసిన సువార్త, యోహాన్ రాసిన సువార్తతో పాటు మన జీవితాలు కూడా అనేకులకు ఒక చక్కటి వర్తమానమును అందించే విధంగా, ఒక చక్కటి సువర్తమానమును కలిగించే విధంగా మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక మత్తయి రాసిన సిస్టమ్ ఒక వైపు ఒక రకంగా ఉంటుంది, మార్కు గారు రాసిన సువార్త ఒక టైప్ ఉంటుంది, అలాగే లూకా గారు రాసిన సువార్త, యోహాన్ గారు రాసిన సువార్త, ఇలా యేసు ప్రభు వారిని ఒక్కొక్కరు, ఒకరు రాజుగాను, ఒకరు మనుషు కుమారుడుగాను, ఒకరేమో మరి దైవ కుమారునిగాను, ఒకరేమో ప్రవక్తగాను, ఇలా వారి వారి మెంటాలిటీని బట్టి వారి అభిప్రాయాలను, వారి ఉద్దేశాలను వారు సువార్త ద్వారా వెల్లడిపరిచారు. కానీ దేవుడు ఈ నలుగురిని వాడుకున్నాడు. ఈ నలుగురి ద్వారా ఈ సువార్తలను మనకు అందించాడు. కనుక మనము ఈ 4 సువార్తలలో ఒకరు కంటే ఒకరు బాగా చెప్పారని అనుకోవడం కాదు, కానీ 4 బాగా చెప్పారు అనుకోవడం చాలా మంచిది, ఆ సత్యం. ఈ 4 రాయడంలోని ఉద్దేశం ఒకటే వార్త, కానీ 4 రకాలుగా రాశారు. ఇది ప్రాక్టికల్గా మన జీవితంలో ఈ 4 వ్యక్తిత్వాలను కలిసిన వారంగా ఉంటాము. ఈ 4 వ్యక్తిత్వాలమే కాదు కానీ 40 రకాల మనస్తత్వాలు కలిగి ఉంటాము, 40,000 మనస్తత్వాలు కలిగి ఉంటాము. ఒక్కొక్కరి తత్వం ఒక రకం, కానీ కంపేరింగ్ చేసుకోవద్దు, ఎవరితో ఒకరితో పోల్చుకోవద్దు, ఆయన బాగంటే ఆయన బాగా. అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఒక ఉపమానం చెబుతూ విసుకకుండా ప్రార్థన చేయాలి. మన ఆత్మీయ జీవితము విసుకు కలిగి ఉంటుంది. విసుకు అనేది
మన జీవితంలో గొప్ప ఆశీర్వాదము వైపు మనల్ని నడిపిస్తుంది. మనమందరం ప్రార్థన చేస్తాము, ఆశీర్వదించు ప్రభువా, దీవించు ప్రభువా, అభిషేకించు ప్రభువా, మేలు చేయి ప్రభువా, అద్భుతాలు జరిగించు ప్రభువా, వరాలు దయచేయి ప్రభువా అని మనం వ్యక్తిగతంగా ప్రార్థిస్తాము, కుటుంబములుగా ప్రార్థిస్తాము, సంఘములుగా ప్రార్థిస్తాము. సంఘము ఎస్టాబ్లిష్ కావడానికి, విస్తరణ చెందడానికి, అనేక కొత్త కుటుంబాలు ఆత్మలు ప్రభులోకి మందిరంలోకి రావడానికి, మన ప్రాంతము, మన జిల్లా, మన దేశము రక్షణలోకి రావడానికి ఇలా రకరకాలుగా ప్రార్థనలు చేస్తాము. ప్రార్థన చేయడము చాలా మంచి అలవాటు, అది మంచి లక్షణం. అయితే ఈ ఆత్మీయ భక్తి జీవితములో ఇంత మంచి లక్షణం కలిగి ఉండడము ఎంత గొప్ప ఆనందకరమైన విషయమో, అలాగే ఇంత ఆనందకరమైన విషయములో ఒక బాధకరమైన విషయం కూడా గుప్తమై ఉన్నది, మరుగు చేయబడి ఉన్నది. ఆ మరుగు చేయబడిన విషయం ఏంటంటే మనము విసుగు కలిగి ఉండడం. మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుని కార్యాలు జరగవచ్చు, జరగకపోవచ్చు, జరగవచ్చు, జరగకపోవచ్చు. జరిగితే చాలా హ్యాపీగా ఉంటాం, జరగకపోతే కొంత డిసప్పాయింట్ అవుతాం, కొంత మట్టుకు మనం డిప్రెషన్కి లోన్ అవుతాం. దేవుడు ఎందుకు నా ప్రార్థన వినట్లేదు, ఎందుకు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదని కొంత డిప్రెషన్కి లోన్ అవ్వడం అనేది సహజ లక్షణం. అట్లా డిప్రెషన్కు లోనంత మాత్రాన, అపనమ్మకానికి, అవిశ్వాసానికి లోనంత మాత్రాన దేవుడు నిన్ను త్రోసివేయడు, నీ ప్రార్థనను అలక్ష్యం చేయడు, నీ ప్రార్థనను ఆయన పెండింగ్లో పెట్టడు నీ మనవిని. ఇంకో విషయం చెప్పమంటారా, మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు దేవుడు సహాయం చేస్తాడని మీరు నమ్మినా నమ్మకపోయినా ఆయన కార్యము జరిగిస్తాడు. కాకపోతే విసుగు అనేది మనలో ఉండకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది. అందుకనే ప్రభు ఆ విషయాన్ని రాస్తుండు, విసుగక ప్రార్థన చేయడానికి మీరు నిత్యము రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి అని. విసుగుదల మనిషిని దేవుని యొక్క చిత్తములో నుంచి బయటికి తీసుకెళ్లే ఒక భయంకరమైన అలవాటు, ఒక వ్యసనం విసుగు అనేది. ఈ విసుగు అన్ని రకాల మనుషులకు అన్ని పరిస్థితుల్లో కూడా అది పలకరిస్తూ వస్తుంటుంది. కనుక వ్యక్తిగతంగా నేను, వ్యక్తిగతంగా మీరు, వాక్యమినే మీరు కూడా మీ ఆత్మీయ భక్తి జీవితంలో విసుగు కలిగించే పరిస్థితులు కానివ్వండి, విసుగు కలిగించే వ్యక్తుల విషయంలో కానివ్వండి, మీరు చాలా అలర్ట్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ విసుగు అనేది మానవ భక్తి జీవితంలో కామన్గా ఉండే ఒక పరిస్థితి. అది అందరి భక్తి జీవితంలో, విశ్వాస ప్రయాణంలో ఈ విసుగు అనేది మనల్ని అప్పుడప్పుడు అక్కడక్కడ మనల్ని పలకరిస్తూ వస్తూ ఉంటుంది. కనుక ఈ విసుగు అనేది దాని విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. కానీ కొన్నిసార్లు మన ప్రార్థన దేవుడు వినట్లేదని, విన్నా జవాబు ఇవ్వట్లేదని, మనకు సహాయం చేయట్లేదని విసుగు కలిగి ఉండకుండా ఉండడానికే ప్రభు ఈ యొక్క ఉపమానాన్ని మనతో, మన కొరకు రాయించాడు. కనుక అన్యాయస్తుడైన న్యాయాధిపతి, ఇప్పుడు ఆ విధవరాలి ఎదుట ఉన్న వ్యక్తి అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఎలా న్యాయం చేయగలడని ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళుతుంది. మనుషులకు లక్ష్య పెట్టడు, దేవునికి భయపడడు. మనుషులను లక్ష్య పెట్టని వ్యక్తి, దేవునికి భయపడని వ్యక్తి ఎలా హెల్ప్ చేయగలడని ఆ వ్యక్తి దగ్గరికి వెళుతుంది. గమనించండి, అంతలో ఆ విధవరాల్లో విసుగు అనేది మనకు కనబడకుండా ఉంది, కనబడటం లేదు, ఉంటే కదా కనబడడానికి. కనుక మన ఎదుట ఉన్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే, మనుషులను లక్ష్య పెట్టే వ్యక్తి అయినా సరే, లేదా దేవునికి భయపడని వ్యక్తి అయినా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే మనకు అది అన్నెసెసరీ. కానీ దేవుడు మనకు హెల్ప్ చేయవాడు, దేవుడు మనకు సహాయం చేయవాడు. అంటే దేవుడు ఇక్కడ మనం చెప్పబోయే విషయం ఏంటంటే, ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి
మీకు సహాయం చేయగలను సహాయం చేస్తాను అని అనుకున్నప్పుడు మరి మీ కొరకై రక్తం కార్చి మీ కొరకు ప్రాణం పెట్టి మీ కొరకై మీతో ఉండాలని నిత్యము మీతో సహవాసము మీతో కాపురం చేయాలని ఇష్టపడి పరలోకాన్ని విడిచి వచ్చిన ఆ పరిశుద్ధుడైన దేవుడు మీకు నిశ్చయంగా సహాయం చేయను కదా. ఆ మాట గమనించండి, లూకా సువార్త 18వ అధ్యాయం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టగా అనే మాట, వారికి త్వరగా న్యాయం తీర్చును. తన గురించి మొరపెట్టుకున్న వారందరికి త్వరగా న్యాయం తీర్చును. తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రం, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ అంతట నీవు ప్రభును నమ్మడం కాదు, నీ అంతట నీవు ప్రభు దగ్గరికి రావడం కాదనే సత్యము విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోవద్దు. దేవుడు తన కొరకు నిన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఈ రోజున ఎలాంటి పరిస్థితుల మధ్య కృంగిపోయారో, ఎలాంటి పరిస్థితుల మధ్య భయానికి లోనయ్యారో, ఎలాంటి పరిస్థితులలో మీరు డిప్రెషన్కు గురవుతున్నారో, లేదా ఎలాంటి సంఘటనల ద్వారా మీరు విసుగు కలిగి ఉన్నారో, తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన్ను గురించి మొరపెట్టుకుంటే తన తప్పక సహాయం చేస్తాను అంటున్నాడు. అందుకొరకే కదా నేను దీర్ఘశాంతము వహించుచున్నాను అన్నాడు మళ్ళీ. కనుక ఇక్కడ ఒక విషయం గమనించాలి, దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు, మన ప్రార్థనకు సహకారమును సహాయాన్ని అందిస్తాడు. మన ప్రార్థన దేవుడు వింటాడు. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి. మన ప్రార్థన దేవుడు వినట్లేదనే భావము కలిగి మనం కొన్నిసార్లు బాధకు గురవుతా ఉంటాం. కానీ అలా బాధకు గురి కాకుండా దేవుని పట్ల చక్కటి అభిప్రాయం కలిగి ఉండండి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అనే విషయము అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని, ఆయన వెదుకువారికి, ఆయన అడుగువారికి, ఆయన సహాయము పొందువారికి ఫలము దయచేవాడని నమ్మవలెను గదా. దేవుని వాక్యమే మనకు చెప్తుంది మనం విశ్వసించాలి, నమ్మాలి దేవుడిని అని. కనుక పరిస్థితులు మనకు అనుకూలంగా లేకున్నా, మనుషులు మనకు ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా, ఏది ఏమైనా సరే నువ్వు అడిగే విషయము దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. అక్కడ అందుకొరకే కదా నేను దీర్ఘశాంతము వహించుచున్నాను అనే మాట గమనించండి. లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వాక్యం, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? తీర్చుతాడు. అలాగే ఇంకో మాట, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. 8వ వాక్యములు, దాని విషయమే కదా, లేదా వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. దీర్ఘశాంతము అంటే సహాయము చేయడానికి, నీకు మేలు చేయడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను అభిషేకించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, మీ పరిచర్యను అభివృద్ధిపరచడానికి, నీ ఉద్యోగం రావడానికి, ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి, వివాహం కావడానికి, వివాహంలో చక్కటి కుటుంబ జీవితాన్ని మీరు కలిగి ఉండడానికి, మీ గృహం నిర్మాణం చేసుకోవడానికి, స్థలం కొనడానికి, వీటన్నిటి విషయంలో డిలే అవుతుంది. ఈ డిలే కారణం మూలంగా భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య, విశ్వాసుల మధ్య, సేవకుల మధ్య కొంత వివాదము, మిస్అండర్స్టాండింగ్లు కలుగుతున్నాయి. భక్తి అంటేనే అది, భక్తి జీవితం అంటేనే మనకు డిస్టర్బెన్స్ కలిగించేదే భక్తి. డిస్టర్బెన్స్ లేకుండా ఉండేది భక్తి కానే కాదు. అందుకనే బైబిల్లో రాయబడ్డది ఒక మాట గమనించండి, యోబు గారు అంటాడు, యోబు గారి గ్రంథంలో, యోబు గ్రంథం 4వ అధ్యాయంలో 6వ వాక్య భాగం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థమైన ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారం కాదా,
నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా ప్రశ్న అది. నీ యథార్థ ప్రవర్తన లేదా నీ యథార్థమైన జీవితము నీకు నిరీక్షణకు ఆధారం కాదా? దాని జవాబు మనం చెప్పుకోవాలి. మన భక్తి మనకు ధైర్యం పుట్టింపదా? మన యథార్థమైన భక్తి జీవితము మనకు నిరీక్షణకు ఆధారం కాదా? అవుతుంది. కాకపోతే మన భక్తికి డిస్టర్బెన్స్ అవుతుంది, మన విశ్వాసానికి డిస్టర్బెన్స్ కలుగుతుంది. డిస్టర్బెన్స్ అనేది తప్పకుండా ఉంటుంది. లోకములో మీకు శ్రమ కలుగును, డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ నీవు డిస్టర్బెన్స్ కావద్దు, డిస్టర్బ్ కావద్దు. నీకు విసుగు కలిగించే మనుషులు ఉంటారు, కానీ నువ్వు విసుగు కలగొద్దు. నీకు సమయలు మొదటి గంధము మొదటి అధ్యాయం గమనించండి. సమయలు మొదటి గంధము మొదటి అధ్యాయము, సమయలు మొదటి గంధము మొదటి అధ్యాయము 6వ వాక్య భాగం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేస్తున్న హేతువును బట్టి ఆమె వైరి అగు పెనిన్న ఆమెను విసిగించుటకు ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. ఆమెను విసిగించుటకును కోపము పుట్టించుటకును వచ్చెను అని రాయబడ్డది. యెహోవా దేవుడు హన్నాకు సంతు లేకుండా చేసిన కారణమును బట్టి పెనిన్న హన్నాను విసిగిస్తుంది, హన్నాకు కోపం కలిగిస్తుంది. కారణం ఏమిటంటే యెహోవా దేవుడు హన్నాకు పిల్లలు లేకుండా చేశాడు ఆ కారణమును బట్టి. ఇంకెంత కోపము రావాలి హన్నాకి, ఇంకెంత విసుగు పడాలి హన్నాకి. అన్న ప్రార్థన గమనించండి, 10వ వాక్యం నుంచి గమనిస్తే అన్న ఎంతో ప్రార్థన చేస్తుంది. మనం కనబడుతున్న ఈ 10వ వాక్యంలోనే కాదు అన్న ప్రార్థన, ఆమెకు పెండ్లైనప్పటి నుంచి ప్రార్థన చేస్తుంది. స్త్రీలు ఎవరైనా కానీ పెళ్లికి ముందు నుంచి ప్రార్థన చేస్తారు, పెళ్లి తర్వాత కూడా ప్రార్థన చేస్తారు. మంచి భర్త రావాలి, మంచి పిల్లలు ఉండాలి, మంచి కాపురం ఉండాలి, కుటుంబ జీవితం చక్కగా ఉండాలని ఏ స్త్రీ ప్రార్థన చేయదు? రక్షించబడిన స్త్రీ, రక్షణ లేని వారే మంచి కాపురము కుటుంబాన్ని కోరుకుంటున్న ఈ రోజులలో మన ప్రభువైన క్రీస్తును అంగీకరించిన కుటుంబాలలో మరి ఆ స్త్రీ, మరి సహోదరులు ఎవరైనా కూడా మంచి భర్త, మంచి కుటుంబం, మంచి పిల్లలు కావాలని కోరుకుంటారు. అన్న కూడా మరి పెళ్ళైనప్పటి నుంచి ప్రార్థన చేస్తూనే ఉంది, కానీ ఎంత ప్రార్థిస్తున్నదో అంతగా కార్యాలు, అంతగా పరిస్థితులు అన్నీ పూర్తి భిన్నంగా మారుతూ వస్తున్నాయి. పైగా ఎల్కానా మరొక పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న ఆ పెన్నిన్న ఈమె పిల్లలు లేకుండా దేవుడు చేశాడనే విషయాన్ని గమనించి గ్రహించి ఇంకా ఆమెను విసుగుస్తూ కోపం కలిగిస్తుంది. ఇలా మన జీవితంలో మీ వాక్యం ఉంటున్న మీ జీవితంలో ఎవరైనా మీ జీవితంలో దేవుడు కార్యం చేయకపోగా దాన్ని బట్టి మిమ్మల్ని మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, లేకుంటే మీ బంధువులు, మీ స్నేహితులు, మీ యొక్క విశ్వాసులలో, సంఘస్తులలో ఎవరైనా ఒకరు తెలిసిన వాళ్ళు మీ జీవితంలో దేవుడు కార్యము చేయకపోగా దానిని బట్టి మిమ్మల్ని విసిగిస్తుంటే మీరు అప్పుడు ఎలాగుంటారు ఒక్కసారి ఆలోచించండి. విసుగు కలగడము సహజము, కానీ దేవుడు సహాయం చేయకపోయిన కారణమును బట్టి, దేవుడు నీకు చదువులో నీకు మంచి మార్క్స్లు ఇవ్వకపోవడాన్ని బట్టి, నువ్వు ఫెయిల్ అయిన కారణమును బట్టి, దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వకపోవడం బట్టి, నీకు ఉద్యోగం రాకపోవడం బట్టి, మీ పరిచర్య అభివృద్ధి పరచకపోవడం బట్టి, మీ ఫైనాన్షియల్గా మీరు బ్లెస్ కాకపోవడం బట్టి చూస్తున్న వారు దేవుడు ఇలా సహాయం చేయట్లేదని మిమ్మల్ని విసిగిస్తుంటే, మీకు కోపం కలిగిస్తుంటే, మీ బిహేవియర్ ఎలాగుంది? విసుగు చెందుతావు? ఒక వ్యక్తి అయితే బైబిల్ గ్రంథంలో విసుగు కలిగించిన వ్యక్తిని బట్టి తన ప్రాణమును తీసుకోవాలని కోరుకున్నాడు. అనుదినము దలీలా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. అనుదినము ఆ దలీలా అనే వేశ్య సంసోను తన మాటల చేత విసిగిస్తున్న కారణం బట్టి ఆయన ప్రాణము విసికి, 16వ అధ్యాయం 16వ వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథం. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుతున్నందున అతడు ప్రాణము విసిగి చావగొరను. ప్రాణము విసిగి చావగొరను. అనుదినము మాటల చేత అతన్ని తొందర పెడుతుంది, చాలా టార్చర్ పెడుతుంది. నీ ప్రాణం ఎక్కడున్నది,
నీ ప్రాణం ఎక్కడున్నదని అతను టార్చర్ పెడుతుంది. ప్రాణము విసికి చావగోరాడు. అన్న విసుగు కలిగిందే కానీ తన ప్రార్థనలో మాత్రము విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రేమైన దేవుని సంఘమా, దేవుని సమాజమా, ప్రియాతిమైన వార్లారా, మీ భక్తి జీవితములో నీ భక్తి నీకు ధైర్యము కలిగిస్తుంది. నీలో అలాంటి సామర్థ్యతను ప్రభు పెట్టాడు. నీవు పరిస్థితులను, నీకు విసుగు కలిగించే పరిస్థితులను, మనుషులను ఎప్పుడు చూడకండి. నిన్ను ఏర్పరచుకుని నిన్ను రక్షించి తన కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని కోరుకున్న ఆ దేవాది దేవుడన్న యేసు వైపే చూడండి. ఆయన నిన్నెన్నడూ విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. ఈ విషయాన్ని చాలా క్షుణ్ణంగా లోతుగా మీరు మనసు పెట్టి వినండి. యోసేపు జీవితంలో కూడా యోసేపు తాను కూడా విసుగు కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమె కూడా అనుదినము, పోతిఫర్ భార్య అనుదినము యోసేపుతో మాట్లాడుచు తన మాటల చేత అతన్ని కూడా విసిగించినట్టు బైబుల్ చెబుతుంది. ఆది కాండము 39వ అధ్యాయం 10వ వాక్య భాగం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను, కానీ అతడు ఆమెతో శయనించుటకైను, ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అనదినం మాట్లాడుచుండడం అంటే టార్చర్ చేస్తుంది, పాపము చేయడానికి ఆయనని కోరుతుంది, పిలుస్తుంది. విసుగు కలిగించింది ఆయనకి. ఒక రకమైన పరీక్ష అన్నట్టే మనకు అది. సమసోనికి ఒక రకమైన పరీక్షనే, అన్నాకు ఒక రకమైన టెస్ట్. ఇప్పుడు మీ జీవితంలో మీకు విసుగు కలిగే పరిస్థితులు, మనుషులు మీకు తరాసు పడుతున్నారు. మీ భక్తి మీద మీకే విసుగు కలుగుతున్నది, మీ ప్రార్థన మీద మీకే విసుగు కలుగుతున్నది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానిపైననే మీకు విసుగు కలుగుతున్నది. విసుగు చెందకండి, విసుగు చెందకండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వాక్య భాగం చూడండి, 25వ వాక్య భాగం చూడండి. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. చూడండి, మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూచుకోండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మీ ముందున్న పరుగు పందెములో ఓపికతో పరిగెత్తండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-3వ వాక్య భాగాలు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్య భాగం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైట అసాధ్యము. ఆయన ఉన్నాడని, ఆయన కొరకు సహాయం కొరకు ఆయన ఎగుదూ వారికి ఆయన ఫలము, హెల్పు, ఆశీర్వాదము, స్వస్థత ఇవ్వగలని నమ్మవలన కదా. ఈ వాక్య భాగాలలో మనకు దేవుడు స్పష్టత చేస్తున్నది, ఆయనను విశ్వసించాలి. నువ్వే కొలత కొలుస్తున్నావో అదే కొలత కొలుస్తాడు దేవుడు. అంతగా నువ్వు దేవుడిని కొలవాలి. దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు, మేలు చేస్తాడు. ఎలా చేస్తాడు అనేది మాత్రము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకు, ఆలోచించకు. అక్కడనే మనల్ని అపవాది పట్టేస్తాడు. అదే మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 26-27 వాక్య భాగాలు గమనించండి. 28వ వాక్య భాగం కూడా 26, 27, 28 మార్కు సువార్త 4వ అధ్యాయం. మరియు ఆయన, ఒక మనుషుడు భూమిలో విత్తనము చల్లి రాత్రి పగళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచుండగా వానికి తెలియని రీతిగా విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. చూసారా, ఒక మనుషుడు భూమిలో విత్తనం చల్లి రాత్రి పగళ్ళు నిద్రపోవచ్చు మేలుకొనుచుండగా వానికి తెలియకుండానే, తెలియని రీతిగానే దేవుడు ఆ విత్తనము మొలిచి పెరిగినట్టే దేవుని కార్యాలు, దేవుని మేలు, దేవుని రాజ్యము ఉంటుంది. నీకు తెలియని రీతిగా దేవుడు కార్యాలు చేస్తాడు. దాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకండి, దాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేయకండి. దేవుడు చేస్తాడు, ఎలా చేస్తాడో మనకు తెలియకుండానే చేస్తాడు. ఆ విషయాన్ని ఎంతో స్పష్టంగా రాసి ఉంచాడు దేవుడు.
రాత్రి పగళ్ళు నిద్రపోవచ్చు మేలుకుంటాంటాం, రాత్రి పగళ్ళు పడుకుంటా అంటాం. మన పనులు మనం జరుగుతూ ఉంటాయి, కానీ విత్తన ఆ విత్తనము ఎలా మొలకెత్తుతుందో మనకు తెలియని రీతిగానే దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు. ఎలా జరిగిస్తాడో కూడా 28వ వాక్యం చెప్తుంది. భూమి మొదట మొలకను, పాయింట్ నోట్ చేసుకోండి, భూమి మొదట ఏం చేస్తాడంటే మొలకని ఇస్తుంది, తర్వాత వెన్నుని ఇస్తుంది, ఆ తర్వాత ముదురు గింజను తనంతట తానే పుట్టించును. మొదట మొలక, తర్వాత వెన్ను, తర్వాత ముదురు గింజను పుట్టిస్తుంది. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేతగాడు వెంటనే కొడవలు పెట్టి కోయను. కనుక పంట రావడానికి మొట్టమొదటిగా మొలక రావాలి, విత్తనం, ఆ తర్వాత వెన్ను రావాలి. మీ భక్తి జీవితంలో మీరు మొలకగా ఉన్నారేమో, మీ భక్తి జీవితము, విశ్వాస జీవితం, లేదా వెన్ను టైప్ ఉందేమో, సెకండ్ స్టేజ్లో ఉన్నదేమో మీ భక్తి జీవితము. ఆ గింజ ముదిరి పంటకు రావడానికి టైం పడుతుంది. గమనించారా? మీరు విత్తనం వేసిన వెంటనే, ప్రార్థించిన వెంటనే, అడిగిన వెంటనే కార్యములు జరగకపోవచ్చు, కొన్ని జరగచ్చు. ఆయనంత మాత్రాన దేవుడు నీకు సహాయం చేయడని అనుకోకండి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, లూకా సువార్త చూడండి, లూకా సువార్త మొదటి అధ్యాయంలో, లూకా సువార్త మొదటి అధ్యాయంలో జకర్యా అనే ఒక యాజకుడు, ఎలిజబెత్ జకర్యా, బాప్టిజం ఇచ్చే యోహాను యొక్క తండ్రి, ఆయన గొప్ప యాజకుడు ఆ రోజులలో, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దూత అతనికి ప్రత్యక్షమైంది. చూడండి మొదటి అధ్యాయంలో 11వ వాక్యం నుంచి చదువుతూ గమనించండి. లూకా సువార్త మొదటి అధ్యాయం 11వ వాక్యం నుంచి, ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు, అతడు ప్రభు దృష్టికి నీ గొప్పవాడై ద్రాక్షరసమైనను మధ్యమైన త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు వైపు, ప్రభు అయిన వారిని దేవుని వైపు నాకు త్రిప్పును అని దూత ప్రత్యక్షమై జకర్యతో మాట్లాడుతుంది. జకర్యా ఎలిజబెత్లు కూడా వారు పెళ్ళైనప్పటి నుంచి దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను గైకొనుచు ప్రార్థన చేస్తున్నవారని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆ మాట కూడా చూడండి, లూకా సువార్త మొదటి అధ్యాయం 6వ వాక్యము 7వ వాక్యము, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండివి. అక్కడ ఒక పాయింట్ గమనించండి, వారు దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, వారు ఇద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. ఆ వివాహమైనప్పటి నుంచి వాళ్ళిద్దరు కూడా వారి పిల్లల సంతానం కొరకై ప్రార్థన చేస్తున్నారు. వారు వృద్ధాపంలోకి వచ్చాక కూడా ప్రార్థన మానలేదు. దేవుడు మీ జీవితంలో ఆలస్యం అనేది అలక్ష్యం కాదని మరొకసారి ప్రభు మీకు గుర్తు చేస్తున్నాడు. లూకా సువార్త మనం చదువుకున్నాము, ఆ విధవరాలు విషయంలో ప్రభు అంటాడు, తాను ఏర్పరచుకున్న మనుషులు, తను ఏర్పరచుకున్న బిడ్డలు తను గురించి దివారాత్రులు మొరపెట్టుచుండగా నేను వారికి త్వరగా న్యాయం తీర్చనా, వారి కొరకే కదా నేను ఆలస్యం చేస్తున్నాను, వారి కొరకే కదా నేను దీర్ఘశాంతము చూపిస్తున్నాను, ఆలస్యం చేస్తున్నానంటున్నాడు, దీర్ఘశాంతము చూపిస్తున్నానంటున్నాడు, వారికి త్వరగా న్యాయం చేస్తానంటున్నాడు, మళ్ళా దీర్ఘశాంతము చూపిస్తున్నానంటున్నాడు. కనుక దేవుని దీర్ఘశాంతం అనేది మన జీవితంలో ఒక రకమైన టెస్ట్, ఒక రకమైన పరీక్ష, అది మనకు అవసరం. మన అంతర్గత జీవితాన్ని, బాహ్యపరమైన జీవితాన్ని అది సాఫ్ట్నెస్గా చేసే గొప్ప ఆయుధం పరీక్ష. కనుక అది మనల్ని విసిగించేదైనా, మనకు కోపం కలిగించేదైనా, మనకు బాధ కలిగించేదైనా, మనకు కృంగుదల కలిగించేదైనా, మన జీవితాల్లో అది
మన ప్రభు అయిన క్రీస్తు స్వరూపంలోకి రాగలటకు ఉపయోగపడే గొప్ప వెపన్. కనుక మీరు కృంగిపోనక్కర్లేదు, బాధపడనక్కర్. బాధ ఉంటుంది, కృంగిపోతాము. అబ్రహాం అలాంటిది తప్పు చేసినప్పటికీ దేవుడు అబ్రహాం గారితో చెప్పాడు, నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. అతను నమ్మాడు. అది కానీ 15వ అధ్యాయంలో. కానీ ఎక్కడో లోపల ఆయన మనసులో అపనామకము, అవిశ్వాసము కలిగి ఉన్నాడు. దాన్ని బట్టి సారా మాట ఆయని హాగర్తో వెళ్ళిపోయాడు. కొడుకును గన్నాడు ఇస్మాయిల్ను. అయినా దేవుడు తనకు సహాయం చేశాడు. నువ్వు చెప్పిన మాట వినలేదు గనక, నువ్వు హాగర్తో వెళ్ళి పాపము చేసేది కనుక నేను నీకు సంతానం ఇవ్వను అని అనలేదు. చాలామంది, కొంతమంది బోధకులు బోధిస్తూ ఉంటారు, మీరు పాపం చేస్తే దేవుడు సహాయం చేయడు, మీరు పాపం చేస్తే దేవుడు సహాయం ఆపేతాడు. ఆపడు. ఎందుకంటే పాపమును జయించగల శక్తి, పాపమును క్షమించగల శక్తి ఆయనకు ఒక్కనికే ఉన్నది. పాపమును క్షమించగల శక్తి మనుష్య కుమారునికి మాత్రమే ఉంది. పాపమునకు మించిన వాడైన గనక నువ్వు పాపం చేసినంత మాత్రాన ఆ పాపముకున్న శక్తి దేవుని కార్యాన్ని ఆపుతుందని ఎలా అనుకుంటున్నారు? అబ్రహాము పాపం చేశాడు హాగర్తో వెళ్ళి, కానీ దేవుడు మాత్రం తన కాలంలో, తన నిర్ణయించుకున్న కాలంలో ఆయన కార్యము చేయడము జరిగింది. ఆయన నీతిమంతుడు. ఆయన కార్యములు వర్ణించజాలనివి. కనుక ఆ రకము ఈ రకమైన బోధలకు మీరు కృంగిపోయి బాధపడి మీరు డిప్రెషన్కు లోను కాకండి. నీకు విశ్వాసం ఉన్నదో లేదో ఆయనకు మాత్రమే తెలుసు, నీకు మాత్రమే తెలుసు. కనుక ఒకవేళ నీకు దేవుని కార్యాల పట్ల నీ ప్రార్థన దేవుడు వింటలేదని నీకు మనసులో అనిపించినా నువ్వు ప్రార్థన చేయి, దేవా నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయి నాయన, నీ కృప నాకు చాలు ప్రభువా అని ప్రార్థన చేయి. మరొకటి విషయం చెప్తాను వినండి, మీరు అడిగే ప్రతి విన్నపము, మీరు అడిగే ప్రతిది కూడా ఆల్రెడీ దేవుడు తన యొక్క కృపలో మీరు పుట్టక మునిపే దానిని సిద్ధపరిచి ఉంచాడు, దాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఆ విషయాన్ని మీరు నమ్మాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేయనప్పుడు అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మండి, అవన్నీ మీకు కలుగుతవి. విశ్వాసము లేకుండా ఇష్టలై ఉంటే అసాధ్యము. ఆయన ఉన్నాడని, ఆయన వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. కొన్నిసార్లు నీకు నమ్మకం లేకపోయినా, కొన్నిసార్లు నీకు అపనమ్మకం ఉన్నా, కొన్నిసార్లు తప్పుడు అడుగులు వేసినా, పాపము చేసినా ప్రభు నీ జీవితంలో కార్యం చేస్తాడు. కానీ ఒక బాధకరమైన విషయం, ఒక గాయము నీ జీవితంలో ఉండిపోతుంది నువ్వు నమ్మనందుకు. ఇప్పుడు చూడండి, జకర్యా నమ్మనందుకు దూత ఏమన్నదో తెలుసా మీ అందరికి? కొంతమంది తెలుసు, కొందరు తెలియకపోవచ్చు. లూకా సువార్త 1వ అధ్యాయం చూడండి. నువ్వు మౌనమై ఉంటావు ఈ కార్యం జరిగించే వరకు, ఈ కార్యం జరిగేదాకా నువ్వు మౌనంగా ఉంటావు, మాట్లాడవు అని అన్నది దూత. అయితే జకర్యా అనుమానాన్ని వ్యక్తపరిచాడు. ఇది ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా 18వ వాక్యంలో చెప్పబడ్డది. లూకా సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం, జకర్యా ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా. ప్రార్థన చేస్తున్నారు, భక్తి కలిగిన కుటుంబం అది జకర్యా ఎలిజబెత్లు. దేవుని సకలమైన ఆజ్ఞలను విధులను అనుసరించి నిరపరాధులుగా ఉన్నవారు, అయినా వారి జీవితంలో ఒక లోటు, కొదువ, సంతానలేమి. మీరు కూడా మీ భక్తి జీవితంలో, విశ్వాసములో దేవుని ఆజ్ఞలు గైకొంటూ, దేవుని శాసనాలను, విధులను మీరు గైకొంటూ కూడా దేవుని దృష్టికి నిరపరాధులుగా, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండి కూడా మీ జీవితంలో దేవుని కార్యాలను కొన్ని మీరు పొందకున్నందుకు మీరు డిప్రెషన్కు లోను కాకండి, బాధపడకండి. ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినా మీరు బాధపడకండి. మిమ్మల్ని పిలిచిన దేవుడు చాలా గొప్పవాడు. అంత మాత్రమే కాదు, మన పట్ల దేవునికి ఉన్న ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వాక్య భాగం, నా తలంపులు, నా మార్గాలు, నా ఉద్దేశాలు వేరు. మీ పట్ల నాకున్న తలంపులు, ఉద్దేశాలు భూమి కంటే, ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నవో అంత ఉన్నతమైనవి. కనుక కలిగి ఉన్న వానికి ఇంకా ఇవ్వబడును. 4వ అధ్యాయము మార్కు సువార్తలో చెప్పాడు దేవుడు. లేనివానికి ఉన్నది కూడా తీసేసుకుంటున్నాడు దేవుడే.
ఇక్కడ దేవుడు చేస్తాడు ఎలా చేస్తాడో అని తెలుసుకునే ప్రయత్నం చేయకండి. అబ్రహాం కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలు వెళ్ళను, ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలు వెళ్ళాడు. నువ్వు తెలుసుకోవడానికి అక్కర్లేదు, ఆయన చేస్తాడు, ఆయన కార్యాలు జరిగించాడు సామర్థ్యం అని చేస్తాడు అని నమ్మడమే నీ పని. ఒక నమ్మకం లేకుండా, అపనమ్మకం లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేయడమే మన పని. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం గమనించండి, అబ్రహాం గురించి రాయబడ్డ మాట 8వ వాక్యము. ఎబ్రీ పత్రిక 11:8, అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకనే బయలు వెళ్ళాను. ఇప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకర్య కూడా నాకు ఎలాగో తెలియను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే నీకు అవిశ్వాసం అపనమ్మకమే నిన్ను ఏలుతుంది. ఎప్పుడు దేవుడు ఎలా కార్యం జరిగిస్తాడా అని అడగకండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకండి. నమ్ముట నీ వశమైతే, నీ వలన అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యమన్న మాటనే నమ్మండి. అందుకని దూత ఏమన్నది తెలుసా, లూకాసు వార్త 1వ అధ్యాయము 20వ వాక్యం, మరియు నా మాటలు వాటి కాలమందరం నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నువ్వు మాట్లాడక మౌనివై ఉంది అని అతనితో చెప్పాను. నువ్వు మాటలు నమ్మనందున నేను నీకు సంతానం ఇవ్వను, నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను, నీకు సహాయం చేయను అని అంటలేదు దూత. నువ్వు మౌనమై ఉంటావు అని చెప్పి వాటి కాలమందు నెరవేర్చబడతాయి ఈ మాటలు. నీ కాలంలో నెరవేర్చబడాలని లేవు. నీ పరిస్థితి అక్కర్లేదు దేవునికి. నువ్వు ఎలాగున్నావా, అబ్రహాం గారి విషయంలో అంతే, తన శరీరం మూతితూలమైనట్టు నువ్వు, సారా గర్భం మూతితూలమైనట్టు నువ్వు ఆలోచించాను, కానీ వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఎంచినందున అతడు ఆ వాగ్దాన ఫలం పొందాను. అలాగే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం సారా గురించి కూడా రాయబడ్డది, 11వ అధ్యాయం 11వ వాక్యం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వాక్యం, విశ్వాసం బట్టి సారాయు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకున్నాను గనక తాను వయసు గతించినదైనను గర్భం ధరించడానికి శక్తి పొందాను. ఎలా ధరిస్తాను గర్భం అని ఆలోచిస్తే ధరించకపోయేది. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని ఎలాగైనా చేయగలడు. మనము విత్తనం వేయడమే మన పని, అది ఎలా మొలకెత్తుతుందో తనకు తెలియకుండానే. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుకుందాం, మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో, మనుషుడు భూమిలో విత్తనం చల్లి రాత్రి పగలు నిద్రపోవచ్చు మేలుకొనుచు ఉండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్టే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. అలాగే ప్రసంగి గ్రంథం కూడా ఒక మాట చూడండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 5వ వాక్య భాగం చూడండి. మీరు బైబిల్ తెరిచి చూడండి, వాక్యములోని ఆ సృజనాత్మకమైన శక్తి మనలో ప్రవేశిస్తుంది. మనలోని ప్రతి అపనమ్మకం మీద, అవిశ్వాసం మీద అది దాడి చేసి దాన్ని జయిస్తుంది ఆ వాక్యం. అందుకని వాక్యం చూడాలా, చదవాలా. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరగవు, అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను వెరగవు. దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకు, నమ్మాలి అంతే. దేవుడు చేస్తాడు. ఒకవేళ నీ మనసులో అపనమ్మకం అనిపిస్తే, అయ్యా నాకు అపనమ్మకం లేకుండా సాయం చేయి, నీ కార్యాలను చూడగలిగిన కృపదయ చేతండి, ఆటి కాలంలో జరుగుతాయినా, నా కాలం ఎప్పుడో ఏమో నేను నమ్ముతున్నానయ్యా నాకు సహాయం చేయని మంచి విశ్వాసము కలిగిన వారై విశ్వాస విషయములో స్పష్టత కలిగిన వారై ప్రభుని సేవించండి. మన భౌతికమైన పరిస్థితులను బట్టి, మన అంతరంగకమైన పరిస్థితులను బట్టి మన భక్తిని అంచనా వేసుకోవద్దు. 10వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వాక్య భాగం, మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారము, నిర్మలమైన ఉదుకముతో స్నానం చేసిన శరీరమును గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని దగ్గరికి రావాలి. ఆయన చేస్తాడు, ఇస్తాడు, ఇయ్యకపోయినా దేవానికి స్తోత్రం అనేటట్లు నీ భక్తి ఉండాలి. శద్రక మేషకులు, మేము సేవించుచున్న దేవుడు మన్నుచున్న అగ్ని నుంచి రక్షించుటకు తప్పించుటకు సమర్థుడు, ఒకవేళ కాపాడకపోయినా రక్షించకపోయినా మేము మాత్రం ప్రతిమకు మొక్కు. అలాంటి డిసైడ్మెంట్, అలాంటి ఒక నిశ్చయత మనలో ఉండాలి. ఆ మనసును గెలవాలి. మనసును నమ్ముకున్నవాడు పాడైపోనన్నట్టుగా ఆ మనసును మనం గెలవాలి, అపనమ్మకాన్ని గెలవాలి. కొన్నిసార్లు అపవాదైన సాతనను మనకు ఎదుటివారిలో నుంచి ఆ అపనమ్మకాన్ని
ఆ అవిశ్వాసాన్ని మనం కలగజేస్తాడు. సౌలు ద్వారా కూడా దావీదు గారికి అలాంటి డిప్రెషన్కు లోనయ్యే పరిస్థితులను కలిగించాడు, మాట్లాడాడు. సమయాలు మొదటి గంధం చూడండి, అది దాదాపు మన భక్తి జీవితంలో అందరికీ ఎదురవుతున్నదే ఇదంతా. అందుకని దేవుడు మనొకసారి మనతో ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు. సమయాలు మొదటి గంధము 17వ అధ్యాయం 32వ వాక్యం నుంచి గమనించండి. సమయాలు మొదటి గంధము 17వ అధ్యాయం 32వ వాక్యం నుంచి, ఈ పిలుచుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తం లేదు, మీ దాసునైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు అంటాడు 33వ వాక్యంలో, ఈ పిలిస్తుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనేను. ఆ మాటలకు దావీదు కృంగిపోయి బాధపడి తనలో ఉన్న ఆ ఉత్సాహము బదులు నిరుత్సాహము కలిగేటట్లు సౌలు మాట్లాడుతున్నాడు. నువ్వు బాలుడవు, నీకు బలం చాలదు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అంటే దావీదు అన్నాడు 34వ వాక్యం, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయచుండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందల నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. గమనించారా 37వ వాక్యం, సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ పిలిస్తీని చేతిలో నుంచి కూడా నన్ను రక్షిస్తాడు. గతంలో మీ జీవితంలో ప్రభు ఎన్నో మేళ్లు చేశాడు, ఎంతో అద్భుతం జరిగించాడు, మరి ఎందుకు ఇప్పుడు ఈ విషయంలో అంతగా అపనమ్మకము, అంతగా డిప్రెషన్ లోనవుతున్నారు? నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా బ్రతుకును. హెబ్రీపత్రిక 10వ అధ్యాయము 32వ వాక్యం, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగానే బ్రతకాలి. వాడు వెనుక తీసినట్లయితే అతని విషయంలో దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. దేవునికి సంతోషం కలిగించేటట్లే మన జీవితాన్ని మనం సెట్ చేసుకోవాలి. 38వ వాక్యభాగం, హెబ్రీపత్రిక 10వ అధ్యాయం 38వ వాక్యభాగం, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగానే జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎలా అతని అందు నా ఆత్మకు సంతోషం ఉండదు. మన భక్తి జీవితంలో విసుగక ప్రార్థన చేయడం, అన్యాయస్తుడైన న్యాయాధిపతి సహాయం చేస్తాను అని అన్నప్పుడు మరి న్యాయాధిపతి ఆయన దేవుడు మన కొరకై సమస్తము చేయగలిగిన వాడై ఉండి మనకెందుకు న్యాయం చేయడు, మనకెందుకు సహాయం చేయడని అనుకుంటున్నావు? రోమీయులు రాసిన పత్రిక, పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. 8వ అధ్యాయము 31, 32 వాక్యభాగాలు మీరు కూడా చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 31, 32, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు? అనుకరిస్తాడు. నువ్వు అడగక ముందే, నువ్వు అడగక మునిపే నీ అవసరాలు ఎరిగిన వాడు. నువ్వు మాటి మాటికి అడగడం మూలంగా ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు నీ సహాయం కావాలి ప్రభును అడుగుతుండగా ఆయన ఎందుకు సహాయం చేయడు? గమనించండి, ఏజ్కెల్ గంధము 36వ అధ్యాయం 37వ వాక్యభాగం, ఇశ్రాయేలులకు నేను ఇలాగూ చేయ విషయంలో వారి నేత విచారణ చేయనిత్తును, గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింప చేస్తాను. ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ప్రభు అని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులకు నేను ఇలాగూ చేయ విషయంలో వారిని నాయోధ విచారణ చేయనిస్తాను. దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలడు అనుకుంటున్నాడో ఆ చేయగలిగిన విషయాలను నీతో విచారణ చేయనిస్తాడంట దేవుడు. ఆయన మీ జీవితంలో ఏమి చేయాలని ఉద్దేశించినాడో అలాగనే నువ్వు ఆయన దగ్గర అడగడానికి దేవుడు నీకు అవకాశమును సహాయమును చేస్తాడంట. ఇక్కడికి మనం మనవి చేసే ప్రతీదీ, మనం అడిగే ప్రతీది, మనం చేసే విచారణ ప్రతీది కూడా ఆయన మనకు ఎలాగో చేయాలనుకుంటున్నాడో అలాగనే మనం విచారణ చేయడానికి మనకు అవకాశం ఇస్తాడట. ఇశ్రాయేలుకు నేను ఇలాగూ చేయ విషయంలో వారిని నా యొక్క విచారణ చేయనిస్తా, గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపచేస్తాను.
నాకు ప్రియమైన దైవ జనంగమా, మీరు అడుగు వాటినెల్లని ఆయన మీకు అనుకరించడానికే ప్రీ ఫ్యాండ్గా మీతో అడిగిపిస్తున్నాడు. కనుక మీరు అడిగిన వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మండి. అవి మీ కాలములో కాకపోవచ్చు. దూత అంటది, వాటి కాలమున అవి నెరవేర్చబడును, కానీ నువ్వు నమ్మనందున నీవు మౌనిగా ఉంటావు. అబ్రహాము నమ్మనందున ఆగర్తో వెళ్ళి తన జీవితంలో దుఃఖమును అనుభవించాడు. దేవుని కార్యము ఆగలేదు, కానీ తన జీవితంలో దుఃఖం కలిగాడు. జకే నమ్మనందున తన జీవితంలో మాట్లాడక ఒక యాజకుడై ఉండి అందరినీ ఆశీర్దించవలసిన వాడై, అందరినీ దీవించవలసిన వాడై, అందరి కొరకు ప్రార్థన చేయవలసిన వాడై ఉండి సంవత్సరం దాకా ఆయన మాటలు మాట్లాడలేకపోయాడు. ప్రేమైన దేవ జనంగమ్మ, పర్సనల్గా నీకు ప్రాబ్లం ఏర్పడుతుంది కావచ్చు, కానీ దేవుని కార్యం తప్పకుండా జరుగుతుంది. నువ్వు నమ్ము, నమ్మకపో. నమ్మకపోవడం వల్ల నీకు ఎఫెక్ట్ అవుతుంది. అలాగే దేవుని కార్యాల పట్ల, మరి సోమరం పట్టణంలో కూడా రేపు ఈ దినం వరకు దేవుడు సమృద్ధి ఆహారము ఇస్తాడని దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేస్తే, ఆ సైన్యాధిపతి, దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచినా ద్వారాలు తెరిచినా జరుగునా అని నమ్మకలేదు. నువ్వు కార్యాన్ని చూస్తావే కానీ నువ్వు దాన్ని అనుభవించలేవు అన్నాడు ఆ ప్రవక్త. దేవుని కార్యములు జరిగిన ఆ సమయంలో అక్కడ తొక్కిసలాడ జరిగినప్పుడు ఆ శతాధిపతి చనిపోయాడు. చూడండి ఆ వాక్య భాగం. కనుక నమ్మకపోతే నీకు నష్టము, కానీ దేవుని కార్యం మాత్రం తథ్యం జరుగుతుంది. రాజుల 2:7 అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు సోమరణ ద్వారమందు రూపాయికి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండి, రూపాయి ఒకటింటికి 2 మాణికల యవనలు అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండను ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగ జరుగునా అని ఆ దేవజనునికి ప్రత్యుత్తరమియగా అతడు, నువ్వు కనులారా దాన్ని చూచదవు కానీ దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. నమ్మకపోతే మనకు పర్సనల్గా ప్రాబ్లమే కానీ దేవుని కార్యం తప్పకుండా జరుగుతుంది. అబ్రహాం విషయంలో, జకర విషయంలో, ఇదిగో ఎలీషా కాలంలో జరిగిన సంఘటనలు మీకు ముందు ఉంచాను, దాన్ని గమనించండి. అలాగే 7వ అధ్యాయం గమనిద్దాం. 18-19 వాక్య భాగాలు, రాజుల 2:18-19 వాక్య భాగాలు. రూపాయి ఒకటింటికి 2 మాణికలు ఎవలను, రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నని పిండి, రేపు ఈ వేళకు సోమరంలో అమ్మబడనని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరను. ఆ అధిపతి యెహో ఆకాశం నందు కిటికీలు తెరిచిన ఇది జరుగునా అని ఆ దైవంతో చెప్పగలడు, నువ్వు కన్నులారా చూచదేవు కానీ దానిని తినకపోదు అని అధిపతితో చెప్పను. జనులు ద్వారమందు అతన్ని త్రొక్కగా అతడు మరణమైన గనక ఆ మాట ప్రకారం అతనికి సంభవించెను. దేవునితో నేనను, దేవునికి సంబంధించిన కొంతమంది సేవకులు ఉంటారు, వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అందరు కాదు, కొంతమంది దేవుడు ప్రత్యేకంగా కొంతమందిని సేవకు ఏర్పరచుకుంటాడు. వారి ద్వారా దేవుడు మాట్లాడతాడు, కార్యాలు జరిగిస్తాడు. వారి మాటలు మనకు కొంచెం బాధకరంగా ఉంటాయి, నమ్మశక్యం కాకుండా ఉంటాయి, మనకు కష్టకరంగా ఉంటాయి, చేయబుద్ధి కాకున్నట్టుగా, నమ్మబుద్ధి కానట్టుగా ఉంటాయి. కానీ నమ్మాలి, చెయ్యాలి. మనకు, మన కుటుంబానికి, మన పరిచర్యకు, మన విశ్వాస భక్తి జీవితానికి మనకు ఎంతో క్షేమాన్ని కలిగించేటి. కనుక విసుగు అనేది మన భక్తి జీవితంలో మనకు ఆయా పరిస్థితులలో కలుగుతుంటుంది, కానీ మనం జాగ్రత్త కలిగి విసుగు కలగకుండా మనం నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు తప్పక సహాయం చేస్తాడు అన్నలాంటి ఆ భక్తి మనం కలిగి ఉండాలి. మన భక్తి మనకు ధైర్యం కలిగిస్తుంది. దేవుడు హన్నా ప్రార్థన విన్న తర్వాత అప్పటి నుంచి హన్నా బాధపడము, దుఃఖపడము జరగలేదు. అట్లా కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసింది హన్నా. చూడండి సమూయేలు 1:18 వాక్య భాగం. ఆమె తనతో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపపొందును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుట నాట నుండి దుఃఖముగా ఉంటమానెను. ఆ రోజు నుంచి దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, ఆమెకు దేవుడి నుంచి సమాధానం కలిగింది. దేవుని ద్వారా జవాబు వచ్చేంత వరకు తను ప్రార్థన చేస్తూనే ఉంది.
ప్రార్థన చేస్తూనే ఉండండి, విసుగు కలిగి ఉండకండి. దేవుడు మాట్లాడనంత మాత్రాన నీకు దేవుడు సహాయం చేయడని కాదు, దేవుడు నీ జీవితంలో కార్యం చేయనంత మాత్రాన దేవుడు నిన్ను అలక్ష్యం చేసినట్టు కాదు. ధైర్యంగా ఉండండి, దేవుడు ఒకరోజు నీతో మాట్లాడతాడు, ఒకరోజు నీకు సహాయపడతాడు. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు చేయగలిగిన సామర్థ్యతను నీలో ఉంచాడు దేవుడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, కొత్త నిబంధన గ్రంథము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఇరవై వాక్య భాగం, 20-21 రెండు కలిపి రాయబడ్డాయి. మనలో కార్యసాధకమైన, ఆ మాట నోట్ చేసుకోండి, మనలో కార్యము సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనలో కార్యములు సాధించగలిగిన సామర్థ్యమును శక్తిని ప్రభుంచారు. అది మనం గమనించాలి. మనం అడిగేది కూడా దేవుడు మనలో పెట్టిన ఆయన ప్రణాళికలో ఒక భాగమే. కానీ సాతాను నీకు చాలా రకరకాలుగా నీ మనసును గాయపరుస్తా ఉంటుంది. నీ స్వలాభం కోసం, నీ స్వార్థం కోసం, నీ ఇష్టపూర్వకంగా అడిగితే దేవుడు ఇవ్వడు అని సాతానుడు నిన్ను డిసప్పాయింట్ చేస్తా ఉంటాడు. నువ్వు పాపం చేసినావు, నువ్వు దోషం చేసినావు, నువ్వు పొందలేవు, అందుకే ఆలస్యమవుతుంది అంటాడు. అబ్రహం పాపం చేసినందుకు ఆలస్యం కాలే, జకరియా నమ్మనందుకు ఆలస్యం కాలే, సోమరం పట్టణంలో ఆ కరువు ఆ యొక్క రాజు కింద న్యాయాధిపతి నమ్మనందుకు ఆలస్యం కాలే. దేవుడు సకాలంలో తన కాలంలో తన నిర్ణయంలో కార్యాలు జరిగిస్తాడు. విసుగక ప్రార్థన చేయాలి. ఆలస్యం అనేది మన జీవితంలో ఒక అద్భుతం, ఆలస్యము ఒక అద్భుతం. యోబు గ్రంథం, అందుకని దేవుని పట్ల మంచి భావం కలిగి ఉందాం, మంచి భావం కలిగి ఉందాం. యోబు గ్రంథం 37వ అధ్యాయంలో ఐదవ వాక్యములో 2వ భాగం, మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయి. మనం గ్రహిస్తే అందులో ఏం స్వీట్నెస్ ఉంటుందండి. ఎంత పెద్ద భక్తుడు అయినా కూడా దేవుడు కొన్ని విషయాలు మరుగు చేస్తాడు. సంగతి మరుగు చేయట దేవునికి ఘనత. అన్ని చెప్పడు, అన్ని తెలుసుకోవాలని నువ్వు ప్రయత్నం చేయకు. ఆయన కార్యం చేయాలి అంతే. ఎంత సహాయమైనా సరే, నువ్వెంత పెద్దది అడిగినా సరే, ఆయన నీకు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. మరొక మాట చెప్పి నేను ముగిస్తాను, మళ్ళీ చెప్పిన మాటనే, మీరు అడిగే విషయము ఆయన ఆల్రెడీ మీ జీవితంలో కార్యం చేయాలని ఒక ప్లాన్ కలిగిన విషయమే మీరు అడగబోయేది అడుగుతున్నది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి మాటిమాటికి తరచుగా వెళ్ళి అడిగిన ఆ విధవరాల విషయంలో ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి సహాయం చేయాలనుకున్నప్పుడు మీరు ఏర్పరచుకున్న వారమైన మేమందరము నీ కృప ద్వారా ఈ జగత్తుకు పునాది వేయకపడక ముందే మమ్మలను ఏర్పాటు చేసుకున్న మేము, మిమ్మలను సంప్రదించినప్పుడు, మిమ్మల్ని అడిగినప్పుడు, మీ సహాయం కోరినప్పుడు మమ్మల్ని దీవించమని, స్వస్థపరచమని, అభివృద్ధిపరచమని, మమ్మలను వాడుకోనమని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు త్వరగా సహాయం చేయగల వారే కదా రేవా. అందుకు కరగా కదా మేము దీర్ఘశాంతం చూపిస్తున్నాను అని అన్నావు. అయ్యా, మీరు మా పట్ల దీర్ఘశాంతము చూపించిన విషయం గమనించకుండా, గ్రహించకుండా మా జీవితాల్లో మా దృష్టికి అది ఆలస్యమని ఎంచి మేము కృంగిపోయి విసుగు కలిగి నానా అనర్థాల పాలవుతున్నాము నాయన. అయినను నీ కార్యము ఆపవని అబ్రహాం గారి జీవితంలో, జకర్య గారి జీవితంలో, మన సోమరణ పట్టణంలో దేవ ఎలీషా ద్వారా మీరు ప్రవచించిన ప్రవచనము, ఆ న్యాయాధిపతి వినకపోవడము, ఇవన్నీ మాకు చక్కటిగా ప్రాక్టికల్గా మా ముందు ఉంచారు ప్రభు. హెచ్కేలు 36వ అధ్యాయం 37వ వాక్య భాగము ద్వారా కూడా మాతో మాట్లాడారు. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వాక్యం ద్వారా మాట్లాడారు.
మార్కు సువార్త 4వ అధ్యాయంలో నుంచి విత్తనం వేసినప్పుడు నాయన వారు పడుకొని నిద్రపోయి పగలు రాత్రి దాన్ని గ్రహించకుండా ఉన్నప్పుడు ఆ విత్తనము మొలకగా వెన్నుగా ముదిరిన గింజగా పంట పండునని చెప్పావు. మేము తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం కాదు, కానీ మేము నమ్మడమే మా వంతు. అట్టి విశ్వాసం కలిగిన ఆత్మ మా అందరికీ దయచేయబడునుగాక. అటు విశ్వాసం కలిగిన అభిషేకపు ఆత్మ మా అందరిలో పనిచేయనుగాక. మేమెవరి ద్వారా విసిగించబడినా, ఎవరి ద్వారా డిసప్పాయింట్ అయినా, ఎవరి ద్వారా మేము డిప్రెషన్లో అయినా, ఎవరి ద్వారా మాకు నాయన ప్రాబ్లమ్స్ వచ్చినా, డిస్టర్బెన్స్ కలిగిన మేము డిస్టర్బ్ కాకుండాట్లు మీ కృప కలిగిన అభిషేకపు ఆత్మ మా అందరిలో ఉండునుగాక. ఇక వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరి మీద నీ అభిషేకముని ఆత్మ నుంచండి. వారు అడుగున దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాలు చేయగలరు. వారి తప్పిదనాన్ని బట్టి, వారి పాపం బట్టి మీరు కార్యము చేయకుండా ఆగిపోయే దేవుడు కావు. ఇది స్పష్టత చేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడవు నాయన, మమ్మల్ని ఎన్నడూ త్రోసివేయడు, మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడవు నాయన. మేము దివారాత్రములను సరే ప్రార్థించడానికి నీ కృపయే కారణం. కనుక ఆలస్యమని మేము ఎంచుతున్న ప్రతిదీ కూడా మీ సమయంలో, మీ నిర్ణయ కాలంలో నిశ్చయంగా మేము అడిగిన దానికంటే, మేము ఊహించిన దానికంటే అత్యధికమైన మేము పొందగలుగుతాము దేవా, మేము నమ్మగలుగుతాము దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరెన్నో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలను, సేవకులను, సేవకురాళ్ళను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా దేశ ప్రధానిని, మా దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఆశ్చర్య రీతిగా, అద్భుత రీతిగా ఈ నూతన మాసమంతటిలో ప్రత్యేకమైన మీ దీవెన ఆశీర్వాదముతో నింపండి. ఈ సేవ మహిమ కలిగిన పరిచర్యను వృద్ధిలోకి తీసుకురండి. సహాయం చేయండి, స్వస్థపరచండి. ప్రతి రోగము, వ్యాధి, అపవాది పెట్టిన ప్రతి కట్టు యేసు నామములో తెగిపోవునుగాక. యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబంలో సమాధానం ఏలునుగాక. మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.